దయచేసి శశిభిషలు లేకుండా రాజకీయంగా చిన్న చిన్న పొరపొచ్చాలన్న టీఆర్ఎస్ నాయకత్వం కూడా మొత్తం ఒకటి కావాలి. పర్టికులర్లీ ఇప్పుడున్నటువంటి ఎంపీ శ్రీనివాసరెడ్డి గారిని, తుమ్మల గారిని నేను కోరుతా ఉన్నా, దయచేసి ఇలా దేశ ప్రయోజనాలు ముఖ్యం మనకు. మన చిన్న చిన్న విభేదాలు ఉంటే ఉండవచ్చు కాక, అవన్నీ వదిలేసి ఇలా దేశం కోసం పనిచేయాలి కాబట్టి ఖచ్చితంగా ముందుకు పోవాలి. నేను శ్రీనివాసరెడ్డి గారి యొక్క అభిమానులకు, శ్రీనివాసరెడ్డి గారిని అభిమానించే వాళ్లకు ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా. నేను చెప్పేది శ్రీనివాసరెడ్డి గారికి ఏదో డిస్క్వాలిఫికేషన్ ఉండో మరేదో ఉండో నేను వారి టికెట్ నిరాకరించలేదు. వారు నా ఇంట్లో పిల్లగాండ్లా ఉంటారు, నాకు చాలా ఆత్మీయంగా ఉండే వ్యక్తి. ఆయనకు కూడా అద్భుతమైన రాజకీయ అవకాశం ఉంటుంది. మీకు లొలిబంజారు ఇంకో మాటకు నేను మనవి చేస్తా ఉన్నా. ఎప్పుడు ఎవరు ఏమవుతారో, ఎవరు అదృష్టం ఏమిటో ఎవరికి తెలియదు. నేను ఎక్కడ చెప్పలే కానీ ఈ మాట ఖమ్మంలో చెప్తా ఉన్నా. 2001లో నేను ఒక మాట చెప్పేవాడిని నా సహచరులకు, ఉద్యమ సహచరులకు ఒక మాట చెప్పేవాడిని. మీరు భయపడద్దయా, టీఆర్ఎస్ చాలా పెద్ద పార్టీ అవుతుంది. ఈ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మినిస్టర్లు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు అవుతారు, గవర్నర్లు అవుతారు, విదేశీ రాయబారులు అవుతారని చెప్పిన. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చినామంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు దాకా వచ్చినాం, గవర్నర్లు రాయబారులు కాలే. కావాల్సిన అవసరం ఉంది. ఈ టర్ములో మీ దయతో ఆ పదవులు కూడా టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠించబోతా ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అందులో తుమ్మల నాగేశ్వరరావు గారి సేవలు కూడా విశేషంగా మనం వాడుకోవాలి. శ్రీనివాసరెడ్డి గారి సేవలు కూడా విశేషంగా మనం వాడుకోవాలి, తప్పకుండా వాడుకుందాం. కాబట్టి నాకు అందరూ కూడా ఆత్మీయులే, నాకెవరు వేరే వాళ్ళు కాదు. దయచేసి వేరే విధంగా అనుకోవద్దు. అనేక సమీకరణాలు, అనేక ఆలోచనలు చేసిన తర్వాతనే నామ నాగేశ్వరరావు గారు సబబ్గా ఉంటుంది ప్రాతినిధ్యానికి అని చెప్పి ఆలోచన చేసి అందరి ఒప్పందంతోనే వారిని కాంప్రమైజ్ అభ్యర్థిగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి వారిని పెద్ద ఎత్తున చిచ్చబిచ్చలు లేకుండా గెలిపించాలని కోరుతా ఉన్నా. నాగేశ్వరరావు గారిని, శ్రీనివాసరెడ్డి గారిని ఈ రోజు నుంచి మీరు కాలికి బట్టగట్టకుండా దయచేసి అహోరాత్రాలు పనిచేసి మంచి భారీ మేయాటితోని నామా గారిని గెలిపించుకొని తీసుకొని రండి. మీ స్థానాలు కూడా పటిష్టంగా ఉంటాయి. మీ స్థానం నా హృదయంలో ఆల్రెడీ ఉంది. మీ రాజకీయ స్థానం కూడా డెఫినెట్ గా భద్రంగా ఉంటుంది. మీరేం చింతించే అవసరం లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ మొత్తాన్ని బాగు చేసుకునే క్రమంలో మనందరం కూడా మరింత ఉజ్వలంగా ముందుకు పోవాలి. ఆ రకంగా ముందుకు పోదామని నేను తెలియజేస్తా ఉన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.